మహానేత, మన ప్రియతమ నాయకులు, దివంగత ముఖ్యమంత్రి, శాశ్వతంగా తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి వేడుకల సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు, అలాగే ముఖ్యంగా వైఎస్ఆర్ అభిమానులకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన చనిపోయి 15 ఏళ్ళు అవుతోంది. ఆయన ప్రయాణం హఠాత్తుగా ఆగిపోవడం, జీవన ప్రయాణం హఠాత్తుగా ఆగిపోవడం ఒక వ్యక్తికి కాదు, కుటుంబానికి కాదు, ఉమ్మడి రాష్ట్రానికి అప్పట్లో పెను విఘాతంగా మారింది, అందరికీ తెలుసు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఆయనే ఉంటే అనుకునే రకంగా, ఒక వైఎస్ఆర్ ఉంటే అనుకునే రకంగా ఎట్ల చోటు చేసుకున్నాయో, ఈ చరిత్ర, సమకాలీన చరిత్ర మనం ప్రత్యక్షంగా చూశాం. అందులో ఆ సంక్షోభంలో నుంచే, ఆ పోరాటంలో నుంచే పుట్టిందే ఆయన ఆశయాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రక్తం పంచుకున్న బిడ్డగారే కాకుండా ఆయన ఆశయాలకు వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు పోరాటాల మధ్యనే ఈ పార్టీ ప్రారంభించారు. ఆ రోజు నుంచి ఆయనతో అడుగులు అడుగు వేసిన వేల మంది, లక్షల మంది అయ్యారు, కోట్ల మందికి ఆశాదీపంగా. రాజశేఖర రెడ్డి గారిని మించి మరో 10 అడుగులు ముందుకు వేసే బిడ్డగా, ఆయన నిజమైన రాజకీయ వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఏం చేశారో, గత 5 ఏళ్లలోనే 20-30 ఏళ్లలో జరగాల్సిన అభివృద్ధిని గాని సంక్షేమాన్ని గాని, ఒక పేద కుటుంబం కేంద్ర బిందువుగా, పేదరికానికి శాశ్వతంగా స్థానం లేకుండా నిర్మూలించే దిశగా, ఎవరి కాళ్ల మీద వాళ్ళు నిలబడి ఏదో ప్రభుత్వం ఇచ్చే పథకాల మీద ఆధారపడకుండా సొంత కాళ్ళగా నిలబడగలిగి వాళ్ళ తలరాత వాళ్ళు రాసుకునే రకంగా ఒక దానికి ప్రారంభించడమే కాకుండా పథకాలు, ఆచరణలో కూడా ఆ మేరకు ఫలితాలు కూడా తీసుకొచ్చారు 5 ఏళ్లలో. ఇది 5 ఏళ్లలో మనం చూశాం, మన కళ్ళ ముందే జరిగింది. అది జరిగింది 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రజల ముందుకు వెళ్ళాం. ఇదిగో ఇంత చేశాం, మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీరంతా ఓటు వేయండి అన్నాం. ఫలితాలేమో వేరే రకంగా వచ్చాయి. ఇంతకుముందు రాంబాబు గారు అన్నట్టు రాజకీయాల్లో ఇది మామూలు, కానీ ప్రజల పక్షాన్ని నిలబడిన పార్టీగా, ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా పక్కన ఉండే, వాళ్ళలో మమేకమై నిలబడే పార్టీగా, మన ప్రయాణం అనంతం, అది ఆగిపోదు. ఒకరోజుతో వచ్చేది కాదు, ఒకరోజుతో పోయేది కాదు. అందుకే ఎక్కడైతే ప్రజల జరిగిన ఎన్నికలు కానీ ఆ ఫలితాలు కానీ చూస్తే చాలా అనుమానాలు ఉన్నా, వాటి గురించి లోతుకు పోవడము అది కరెక్ట్ కూడా కాదు. ప్రజల తీర్పు గానే దాన్ని భావించాలా? బహుశా ఏ హామీలైతే అసాధ్యమైనవో, అసాధ్యము ఇప్పట్లో చేయలేమని వాళ్లే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ఈరోజు అధికారంలోకి వచ్చిన వాళ్ళు, వచ్చి నెల తిరక్క ముందే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉందన్న వాళ్లే మరి తెలిసి తెలిసి ఎందుకు అలాంటి అసాధ్యమైన హామీలు ఇచ్చారనేది సమాధానం సంజాయిషి ఇవ్వాల్సిన వాళ్లే. అసాధ్యమైన హామీలు ఇచ్చి ప్రజలను 14 ఎట్లా మోసం చేశారో, మళ్ళీ అదే రకంగా మోసం చేసే రీతిగా ఒక మరోసారి దానికి అప్పుడే శ్రీకారం చుట్టారని నెల తిరక్క ముందే అర్థమవుతోంది. నిన్ననే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈరోజు చూశాం పత్రికల్లో, ఇంత ఖాళీ అయితుంది అనుకోలేదు ఖజానా అంటున్నాడు. అన్నీ ఇప్పుడే కావాలని అందరూ ఆశపడుతున్నారు, మరి కష్టమయ్యేట్టుంది అని చెప్తున్నారు. మరి 6 నెలల ముందు కూడా ఆయనకు తెలుసు ఇదే సంగతి. ఆ హామీలు ఇచ్చేటప్పుడు, లేకుంటే లక్షల కోట్లు అయ్యే హామీలు ఇచ్చేటప్పుడు ఏ రకంగా ఇచ్చారు? ఇదే హామీల్లో ఒక 10% ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు సరిపోయేది కదా అని అనేవాళ్ళు కూడా ఉంటారు. సరే, అలా ఇచ్చి మోసం చేయడము, ఒకసారి మోసపోయాక మళ్ళీ మోసానికి శ్రీకారం చుట్టడము, ప్రజలను భ్రమంలో ఉంచడం, అది ఆయనకు చెల్లింది. ఇప్పుడు వచ్చి మళ్ళీ అప్పుడే ఖజానా బాగాలేదు కాబట్టి కష్టం అంటున్నారు, ఇది చూస్తున్నాం. మరోపక్క ప్రజల కోసం రాజకీయ పార్టీలు పనిచేస్తుంటే, ఓటమి రాజకీయాల్లో గెలుపోటములు సహజమైనప్పుడు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో తన పరాని చూడకుండా, కులం చూడకుండా, ప్రాంతం చూడకుండా, పార్టీలు చూడకుండా, అందరికీ ఒకే అర్హతే ప్రామాణికంగా ఆయన సంక్షేమ పథకాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు ఇవ్వడం, రాష్ట్రాన్ని మొత్తం ఎన్నికలనేవి రాజకీయాలనేవి ఎన్నికల వరకే ఉండాలి, తర్వాత అవి ఉండకూడదు అనుకున్న నాయకుడుగా ఆయన వ్యవహరిస్తే, ఈరోజు వచ్చిన రోజు నుంచి రాష్ట్రంలో అరాచకం ఎట్లా సృష్టిస్తున్నారు, ఒక రావణ కాష్టం ఎట్లా చేస్తున్నారు, పని కట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసినా లేదా ఓటు వేసిన వాళ్ళని కూడా వదలకుండా ఎట్లా దాడులు చేస్తున్నారు, వ్యవస్థ మొత్తం ఎట్లా నిర్వీర్యం అయిపోయిందో అది కూడా గమనిస్తున్నాం.
మరో పక్క 5 ఏళ్లలో రూపొందిద్దుకున్న ఆసుపత్రులు అయితే ఏమి, హెల్త్ ఆరోగ్య వ్యవస్థ అయితే ఏమి, విద్యా వ్యవస్థ అయితే ఏమి, ఎక్కడికెక్కడ వాటికి గండి కొట్టడం కూడా ప్రారంభమైంది. ఇంటి దగ్గరకే సేవలు, స్పెషలిస్ట్ సేవలు అప్పుడే వాటికి వాటిని ఆ ఉద్యోగాలు తీసేశారు. ఎక్కడికక్కడ వాటిని రేషనలైజేషన్ అనే పేరు మీద ఇచ్చేస్తున్నారు. మళ్ళీ మొదలైంది 14-19 మధ్య అనుభవం. ఈసారి మరింత త్వరగా అవుతోంది. ఇవన్నీ కూడా గమనిస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ప్రయాణం ఒక 2 అడుగులేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మరింత ముందుకు తీసుకుపోతే, మళ్ళీ దాన్ని మొదటికి తెచ్చే ప్రక్రియ, మళ్ళీ వెనక్కు 10 ఏళ్ల వెనక్కు తీసుకెళ్లే ప్రక్రియ చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారు. దాన్ని నిలవరించాలి, ఎదుర్కోవాలి, నిలబెట్టాలి మనం. ఇవి కాక గత 5 ఏళ్లలో మన వైపు నుంచి జరిగిన వాటి లోటుపాట్లు కూడా సరిదిద్దుకోవాలి. ఎక్కడెక్కడ మనం ఎక్కడ సరిగా వ్యవహరించలేదో లేదా దృష్టి పెట్టాల్సిన చోట పెట్టలేదో వాటిని సరిదిద్దుకోవాలి. ఇవి కరెక్షన్స్ చేసుకుంటూ కూడా ముందుకు పోవాల్సిన సమయంలో ఈరోజు రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి వచ్చింది. ఆయన మనకు స్ఫూర్తే కాదు, మనకు మార్గదర్శే కాదు, ఏ రకంగా అడుగులు వేయాలనో కూడా చెప్పగలిగిన ఇది కాబట్టి ఆయన నుంచి మనం తీసుకునే నేర్చుకునే పాఠాలు, అలాగే ఆ దీక్ష ఏదైతే ఆ పట్టుదల ఉందో, ఎన్ని దెబ్బలు తగిలినా మోటం నిలబడడం, దాంట్లో నేను రాటుదేలడం అనేది, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలవాటైందో తండ్రి నుంచి, మనమందరం కూడా అదే అడుగుజాడల్లో కలిసికట్టుగా ఉండాలి. ముందు అందరం కలిసికట్టుగా ఉండే అడుగులేస్తే ఆ తర్వాత ప్రజలకు అండగా ఉండగలం, రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోగలం. మళ్ళీ ఆ పునర్వైభవం ఏదైతే ఉందో రాష్ట్రానికి కానీ అది తీసుకొచ్చే దిశగా, నెల రోజులే కాబట్టి మనం ఇప్పుడే విపరీతంగా ఇది చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఇది వాళ్లే తవ్వుకుంటున్నారు, మొదలు పెట్టారు. లక్షణంగా ప్రజల అధికారంలోకి ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎంత సద్వినియోగం చేసుకోవాలని ఆలోచించకుండా, ఎంత పక్కదారి మళ్లించాలో, ప్రజల చూపు మళ్లించి ఇటువైపు ఇంకా ఇప్పటికీ రాసే జగన్మోహన్ రెడ్డి గారి మీదనో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదనో అది అటాక్స్ చేయడం ద్వారానో, ఇంకో ద్వారానో ప్రజల దృష్టి మళ్లించాలనో, తాను చేయాల్సిన అమలు చేయాల్సిన హామీల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. అది సాగనివ్వకూడదు. మనమంతా కలిసికట్టుగా అడుగులు ముందుకు వేయాలి. ఎవ్వరూ ఢీలా పడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న కరెక్షన్స్ మనం చేసుకోవాల్సినవి, అవి కూడా జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి ఓవర్ ది పీరియడ్. అండ్ మళ్ళీ పాత పునర్వైభవం వస్తుంది. రాష్ట్రానికి ఏ నష్టం జరిగినా మనం ఊరుకోమనేవి, ఇది కూడా మనం తీసుకెళ్ళాలి. అండ్ ప్రజల పక్షాన ఎప్పుడు నిలబడే పార్టీగా మరోసారి పునరంకితమవుతామని మనమందరం కూడా శపథం చేయాల్సి ఉంది. ఈ సందర్భంగా ఈరోజు ఇంతకంటే మంచి రోజు కూడా మనకు రాజశేఖర రెడ్డి గారి జయంతికి మించింది లేదు. మనమందరం కలవడానికి, కలిసి అడుగులు వేయడానికి, అదే దీక్షా పట్టుదలతో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడడానికి, పార్టీని ముందు నడపడానికని చెప్తూ మరోసారి అందరికీ రాజశేఖర రెడ్డి గారి జయంతి, 75వ జయంతి ప్రత్యేకత ఉన్న 75వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.